చిత్తూరు జిల్లా మదనపల్లి బహుదా నది బుగ్గ కాలువ ఆనుకుని నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సబ్ కలెక్టర్ జానివి విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బహుదా నది ఉప్పొంగుతోంది. దీంతో మదనపల్లి పట్టణంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే గత 10 రోజులుగా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. దాంతో ఇక్కడ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే చెరువులన్నీ నిండిపోయి ఎక్కువ ఓవర్ఫ్లో అవుతున్నాయి. కాబట్టి ఓవర్ఫ్లో అయ్యి మన మదనపల్లి వంకల్లో కంటే వచ్చేసి వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతోంది. లోతట్టు ప్రాంతం అంటే ప్రజలు దయచేసి ఖాళీ చేసేయండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ఎందుకంటే ఏ ఒక్క ఇంటిలో ఏ ఒక్క ప్రాణానికి హాని జరిగినా అది ఫ్యామిలీ అంతా బాధపడే సమస్య వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వినండి. ఈ ఒక 2-3 రోజులు మీరు ఖాళీ చేసి మీకు ఎవరైనా బంధువులు అట్లుంటే వెళ్ళండి, లేకపోతే మా మున్సిపాలిటీ తరఫున మేము షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో మేము వచ్చి ఉంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. దయచేసి ఇది ఒక రిక్వెస్ట్ని మీరు తీసుకోండి. అంతేకాకుండా ఈ వర్షాల వల్ల ఎక్కువగా వాటరు ఈ ఫుడ్ వీళ్ళ వల్లనే ఎక్కువ రోగాలు వస్తుంటాయి. కాబట్టి వీలైనంతగా ఫ్రెష్ ఫుడ్ తింటూ కాచిన వాటర్ తాగుతూ ప్రజలు ఉండండి. అంతేకాకుండా పిల్లల్ని ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాటర్ ఎక్కడ చూడ ఎక్కువ విపరీతంగా ఫ్లో అవుతుంది. పిల్లలు ఎక్కడికక్కడ ఈ వాటర్ తీసే పిల్లలు జనరల్గా సరదాగా ఆడుకోవడం అంటే అంటే ఎక్కడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, అప్రమత్తంగా ఉండి ఏ టైంలో ఏమైనా ఉంటుంది. కాకపోతే మా వంతు జాగ్రత్తగా మేము ప్రతి ఒక్కటి తీసుకుంటున్నాము. మేము మ్యాక్సిమం చేయగలిగినంత చేస్తాము. దానికి సంబంధించి సచివాలయంలో అన్ని 24/7 అలర్ట్లో ఉంటారు. అంతేకాకుండా మా మున్సిపాలిటీ తరఫున ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. దాని నెంబర్ వచ్చి 0857122280కి కాల్ చేయొచ్చు. ఇమీడియట్గా మేము స్పందిస్తాము. మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నాయి వెంటనే ఇది చేస్తాము. వీలైనంతగా మీకు వర్షము పాత హౌసెస్ ఉండేవాళ్ళు ముఖ్యంగా అవి డెమాలి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా అలర్ట్గా ఉండండి. ఎలక్ట్రిక్ సంబంధించింది విద్యుత్ సంబంధించి ఈ వర్ష పాతీలు ఉండేవాళ్ళు ఈ ఫ్రిడ్జ్ కనెక్షన్స్ ఇట్లాంటి వాటిని తీసేసి ఒక 2 రోజులు సేఫ్ కావండి, ఎందుకంటే అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తగిన జాగ్రత్తలు మీరు తీసుకొని మీ ఇంట్లో ఉండే సేఫ్గా ఉండండి. వీలైతే అవసరం ఉంటే తప్పితే బయటకు రావద్దండి. సేఫ్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు లేని లోతటి ప్రాంతం ఉండడం దయచేసి మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ బంధువులు ఉన్న చోట్లకి. లేదంటే మీ వాల్యుబుల్ థింగ్స్ ఎక్కడైనా పెట్టుకొని మేము ఇచ్చే షెల్టర్ కిందకైనా వచ్చి ఉండొచ్చు. స్కూల్ జడ్జి స్కూల్ ఇలా పెట్టాము ఆల్రెడీ. ఇంకా ఏమైనా అవసరం అయితే ఇంకా కొన్ని స్కూల్స్ మేము పెంచి మీకు షెల్టర్స్ ఏర్పాటు చేస్తాము, ఫుడ్ అన్నీ ఇస్తాము. కాబట్టి దయచేసి అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ మీ జాగ్రత్త మీ కుటుంబం జాగ్రత్తగా చూసుకోవచ్చు.